మీ అందరికీ తెలుసు 19th October మన ఆనరబుల్ ముఖ్యమంత్రి ద్వారా ఒక రివ్యూ జరిగింది. సీఎం గారు రివ్యూలో ఒకటే గాంజా కాదు బట్ ఎంటైర్ సోషల్ వైసెస్ కేటగిరీలో ఎంటైర్ స్టేట్లో ఒక స్పెషల్ డ్రైవ్ గురించి ఆనరబుల్ సీఎం గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలో 19th October తర్వాత ఇప్పటివరకు 32 కేసెస్కి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ 32 కేసెస్లో స్పెసిఫిక్గా 26 కేసెస్ గాంజాకి సందర్భంలో ఉంది. తర్వాత కొన్ని ఎక్స్టీసీ పిల్ అండ్ అదర్స్ కేసెస్ కూడా ఉన్నాయి. రఫ్లీ 389 కేజీ ఆఫ్ గాంజాకి సీజర్ జరిగింది. తర్వాత ఈ పీరియడ్లో 6 మెంబర్స్కి పీడీ యాక్ట్ ఓన్లీ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ గాంజా. ఇదిలో మొహమ్మద్ అబ్దుల్ రౌఫ్ ఛత్రీనాకా, సయ్యద్ ఫారూక్ ఛత్రీనాకా, అజయ్ సింగ్ కాలాపత్థర్, మొహమ్మద్ మసీయుద్దీన్ దబీర్పురా, మొహమ్మద్ కాదర్ ఫలక్నుమా, మొహమ్మద్ ముజీబ్ ఫలక్నుమా. ఈ అందరిపైన పీడీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. తర్వాత టోటల్ 60 పర్సన్స్కి అరెస్ట్ కూడా జరిగింది. అండ్ ఈ అరెస్టెడ్ పర్సన్స్లో 3 పర్సన్స్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర అహ్మద్ నగర్ అండ్ 3 పర్సన్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ. సో ఈ టోటల్ సినారియో ఇది ఉంది. తర్వాత ఈరోజు ఉదయం నుంచి చాలామంది ప్రెస్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ జర్నలిస్ట్స్ తర్వాత మీడియా బ్రదర్స్ ఫోన్ చేస్తున్నారు. నాకు ఒక వీడియో గురించి, ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో గురించి చాలా ఫోన్ నాకు వచ్చింది. సో ఐ థాట్ దట్ ఐ విల్ క్లారిఫై ఏం ఇష్యూ ఉంది ఇదిలో. మీ అందరికీ తెలుసు ఒక గ్రేవ్ అండ్ సెన్సేషనల్ క్రైమ్లో ఎగ్జామినేషన్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, ఇది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ గ్రేవ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏం మెటీరియల్ ఉంది, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్. ఈ సందర్భంలో డెస్క్టాప్, ల్యాప్టాప్, ఐప్యాడ్, సెల్ ఫోన్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇదికి ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కొన్ని సెన్సేషనల్ కేసెస్లో సపోజ్ 10 మంది గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, 1 మెంబర్ ఈజ్ అరెస్టెడ్. సో ఈ 1 మెంబర్కి సెల్ ఫోన్లో ఏమేం డేటా ఉంది, ఎవరికి కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరెవరికి క్రైమ్కి బిఫోర్ ఎవరికి కాంటాక్ట్ చేశారు, క్రైమ్ తర్వాత ఎవరికి కాంటాక్ట్ చేశారు, ఇది టైమ్ టెస్టెడ్ మెథడ్ థ్రూ అవుట్ ద వరల్డ్ ఉంది ఇది టెస్టింగ్కి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు నో, బికాస్ నా ఒక డిజిటల్ వరల్డ్లో, డిజిటల్ వరల్డ్లో డిజిటల్ ఎవిడెన్స్కి ఎగ్జామినేషన్ ఇఫ్ యూ డోంట్ డూ అంటే యూఆర్ ఫార్ బిహైండ్ దెన్. కాన్స్పిరసీ యాంగిల్కి డెఫినేషన్ కూడా చేంజ్ అయింది. ఒక పర్సన్ బాంబేలో ఉన్నారు, వాట్సాప్లో మెసేజ్ ఇస్తారు గ్యాంగ్ మెంబర్స్కి హైదరాబాద్లో. సో ఇఫ్ యూ డోంట్ కోరిలేట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ క్యాచ్ ద క్రిమినల్. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత కొంతమంది నోటోరియస్ ఎక్స్ కాన్విక్ట్స్ ఉన్నారు, దోజ్ హూ ఆర్ కన్విక్టెడ్ అర్లియర్, దేర్ నేమ్ ఆర్ దేర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యాజ్ ఎ కన్విక్టెడ్. జైల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఎక్స్ కాన్విక్ట్ రిజిస్టర్ ఉంది. ఈ ఎంటైర్ ఇండియాలో ఎక్స్ కాన్విక్ట్ రిజిస్టర్, ఇదిలో గ్యాంగ్ మెంబర్స్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ నంబర్ దెన్ ఎట్లా హౌ టు అప్డేట్. సో మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఫంక్షనింగ్లో ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్
ఇదిలో వాట్ ఎవర్ మెటీరియల్ ఈస్ దేర్ బాడీ ఫ్రిస్కింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంది. లేకపోతే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నార్త్ జోన్లో, ఒక పర్సన్కి వన్ కానిస్టేబుల్ కాట్ దేమ్ బట్ హీ డిడ్ నాట్ డూ ఫ్రిస్కింగ్. జేబులో ఒక నైఫ్ ఉంది, నైఫ్ నుంచి స్టాప్ చేశారు కానిస్టేబుల్కి. దట్ ఈస్ వై మన పోలీస్ మాన్యువల్ ప్రకారం ఫ్రిస్కింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే హౌ విల్ యూ నో బాడీలో ఏముంది? కొంతమంది క్రిమినల్స్ జేబులో బ్లేడ్ పెడతారు. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే విధంగా డేంజరస్ క్రిమినల్స్, నార్కో డీలర్స్, డ్రగ్ పెడ్లర్స్, కౌంటర్ ఫీట్ కరెన్సీ ఆఫెండర్స్, మర్డర్ అక్యూజ్డ్ అండ్ సీరియస్ ఆఫెండర్స్, వాట్ ఎవర్ థింగ్స్ దే ఆర్ క్యారీయింగ్, ఇదికి ఎగ్జామినేషన్ లా ప్రకారం ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. తర్వాత వాట్సాప్ గురించి మీ అందరికీ తెలుసు, వరల్డ్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, హార్వర్డ్, కొలంబియా, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, బట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఈజ్ వాట్సాప్ యూనివర్సిటీ. అండ్ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు? మీ అందరు కూడా మెంబర్ ఉన్నారు, స్టూడెంట్. నన్ ఆఫ్ యు ఆర్ టీచర్, యు ఆల్ ఆర్ స్టూడెంట్. నేను కూడా స్టూడెంటే. సో ఈ వాట్సాప్లో ఏం అప్లోడ్ అవుతుంది, ఎవరు అప్లోడ్ చేశారు, ఎప్పటికి వీడియో, ఇది ఏం సబ్జెక్ట్కి వీడియో ఉంది, ఇది ముందు చూడాలి బ్యాక్గ్రౌండ్. మియర్లీ ఫార్వర్డింగ్, మియర్లీ కమెంట్. ప్రతిరోజు హైదరాబాద్ సిటీ నుంచి 50,000 పైన అప్లోడ్స్ అవుతుంది సోషల్ మీడియాలో, ఆల్ పుట్ టుగెదర్. ఈ ప్రతి 50,000లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఆఫీసర్ టు రియాక్ట్ అండ్ కమెంట్? ఉందా పాసిబుల్? మీరు చెప్పండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నేను అందరు బ్రదర్ సిస్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, వాట్ ఎవర్ ఈస్ దేర్ కొంచెం పాజిటివ్గా చూడండి. ఏ లింక్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది, ఇదికి ప్రజెంట్ కంటెంపరీ వాల్యూ ఏముంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ ఒక నార్త్ ఇండియాకి ఒక విలేజ్లో ఒక బేబీకి బర్త్ జరిగింది. బేబీ బర్త్లో వీడియో వైరల్ అయింది. ద బేబీకి 3 కళ్ళు ఉంది, 3 ఐస్ ఆర్ దేర్ అండ్ 28 లాక్స్ వ్యూవర్షిప్ వచ్చింది వీడియోలో, ఈ సోషల్ మీడియాలో 28 లాక్స్. అండ్ తర్వాత ఫైనల్ ఏమిటిది, మార్ఫ్డ్ వీడియో ఉంది ఇది. ఇది ఈ టైప్కి బేబీకి బర్త్ కూడా జరగలేదు. సో హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ వేస్టెడ్ అండి, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్, హౌ మచ్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఈజ్ వేస్టెడ్. సో ఇది నేను అందరికీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది బ్లైండ్లీ సోషల్ మీడియాకి ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్ అండ్ పర్టికులర్లీ వాట్సాప్. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ యూజర్ ఆఫ్ వాట్సాప్ ఇన్ ద వరల్డ్. ఈ ఫీల్డ్లో వీఆర్ అహెడ్ ఆఫ్ చైనా ఆల్సో. ఇది ఎంత స్టూడెంట్ అగ్ర, ఇఫ్ దే స్టడీ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్సాప్ మెసేజెస్, ఇఫ్ దే స్టడీ కాపీ బుక్ అండ్ యూనివర్సిటీ బుక్, ఇండియాకి 3-4 నోబెల్ ప్రైజ్ కూడా వస్తుంది. సో ఇది కొంచెం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ ఫార్ యాజ్ కామన్ సిటిజన్ ఈజ్ కన్సర్న్డ్, మన కామన్ సిటిజన్స్కి ప్రైవసీ ఇది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. కామన్ సిటిజన్స్కి ప్రైవసీలో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటర్ఫియరెన్స్. వాట్ ఎవర్ ఈస్ దేర్ దేర్ ఈస్ ఎ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. బట్ క్రిమినల్స్కి ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ఎ క్రిమినల్ ఇది ఎగ్జామినేషన్ చేయాలి. లేకపోతే ఈ అన్ని ఎవిడెన్సెస్ ప్రతి కేసు మీరు చూడండి, ఈ 5 పర్సన్స్ అరెస్ట్ జరిగింది 1 అవర్ విదిన్ 24 అవర్స్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఇఫ్ యూ డోంట్ యూజ్ టెక్నికల్ ఎవిడెన్స్ పాసిబుల్ ఉందా? అని మీ అందరికీ తెలుసు, 70% ఆఫ్ ది ఇండియా కెమెరా ఇక్కడ హైదరాబాద్లో ఉంది. సో ఇఫ్ యూ డోంట్ గో బై టెక్నికల్ ఎవిడెన్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిటెక్ట్ ద కేస్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము దాట్ కామన్ పబ్లిక్కి, సిటిజన్స్కి ప్రైవసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ సీక్రెట్. ఇదిలో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. బట్ ఎనీథింగ్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ది క్రైమ్, క్రైమ్ సీన్, సీరియస్ క్రైమ్, క్రిమినల్స్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఇట్. థ్యాంక్ యూ.